రెసిపీ టేబుల్ కు స్వాగతం. ఈ రోజు కేరళ ఫిష్ కర్రీ అంటే చేపల కూరను కేరళ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: శుభ్రం చేసిన చేప ముక్కలు అర కేజీ, ఉల్లిపాయలు పెద్దవి 4 సన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 6 ఘాట్లు పెట్టుకోవాలి, వెల్లుల్లి రెమ్మలు 8 క్రష్ చేసుకుని ఉంచుకోవాలి, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, చింతపండు రసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట, నూనె 3 లేదా 4 టేబుల్ స్పూన్స్. ముందుగా కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుని చిటపటలాడిన తర్వాత మెంతులు కూడా వేసుకుని వేయించాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసినప్పుడు జాగ్రత్తగా వేయండి. తర్వాత క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పచ్చిమిరపకాయలు వేపిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. మూత పెట్టడం వలన త్వరగా మెత్తగా అవుతాయి, అలాగే ఉడుకుతాయి. తర్వాత మూత తీస్తే ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని కొంచెం పసుపు, కారం, అలాగే ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. స్పైసీనెస్ని బట్టి కారం ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి. అలాగే చింతపండు కూడా పులుపుని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును బాండీలో వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. గుజ్జు చిక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, అలా అయితే పులుపు ఎక్కువగా అవుతుంది. పులుపును బట్టి వాటర్ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు మూత తీస్తే పులుసు మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసులో మనం శుభ్రం చేసి ఉంచుకున్న చేప ముక్కలను నెమ్మదిగా ఒక్కొక్కటికి వేసుకోవాలి. నార్మల్గా అయితే మనం ముందుగానే మ్యారినేట్ చేసి ఉంచుకుంటాం. ఈ కేరళ ఫిష్ కర్రీలో మాత్రం ఇలా పులుసు మరుగుతున్నప్పుడు చేప ముక్కలు వేస్తారు. ఇలా గరిటతో ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం హీట్లో పెట్టి మరగనివ్వాలి. తర్వాత మూత తీస్తే చేప పులుసు ఇలా చిక్కబడి దగ్గరకు అయింది. మూత తీసి పక్కన పెట్టి ఇంకా మూత పెట్టకుండా అలా సిమ్లో కూరను ఉడకనివ్వాలి. కూర బాగా గ్రేవీలాగా తయారయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్రేవీలాగా అయినప్పుడు నూనె పైన తేలుతుంది. నూనె ఇలా పైన తేలితే కూర రెడీ అయినట్లు లెక్క. స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిష్ కర్రీని రైస్తో సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన కేరళ ఫిష్ కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.